స్టాక్ మార్కెట్లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. కేవలం 5 నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. జీరో కాస్ట్, మీరు 1 రూపాయి కూడా పే చేయని అవసరం లేదు. కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్. ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం 5 నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. హీరోగా కెరీర్ ను ఆరంభించాడు లవర్ బాయ్ అభిజిత్. శేఖర్ కమల దర్శకత్వంలో వచ్చిన లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ తో సినీ రంగ ప్రవేశం చేసిన అతడు ఆ తర్వాత రామ్లీల అనే సినిమాను కూడా చేశాడు. వీటి వల్ల అతడికి పెద్దగా గుర్తింపు దక్కలేదు. దీంతో సినిమాలకు దూరమయ్యాడు. ఇలాంటి పరిస్థితిలో బిగ్ బాస్ 4వ సీజన్ కు విన్నర్ అవడం ద్వారా ఎనలేని క్రేజ్ ను సంపాదించుకొని సినిమా ఆఫర్లు కూడా దక్కించుకుంటున్నాడు. ఇందులో భాగంగానే ఓ భారీ మల్టీస్టారర్లో అభిజిత్ నటించబోతున్నాడని తాజాగా ఓ న్యూస్ లీక్ అయింది. అందరిలానే బిగ్ బాస్ ఎంట్రీలోకి సాదా సీదా కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చాడు అభిజిత్. స్టేజ్ మీద ఉన్నప్పుడే హీరోయిన్ల ఫోటోలతో ఆడిన గేమ్తో అతన్ని లవర్ బాయ్ని చేసేశారు. ఆ తర్వాత హౌస్లోకి ఎంట్రీ అయిన సమయంలో మొనాల్ గజ్జర్తో ట్రాక్ నడిపాడు. అది మధ్యలోనే ఆగిపోవడంతో దేత్తడి హారికకు దగ్గరయ్యాడు. ఇలా ఆరంభం నుంచే హాట్ టాపిక్ అయ్యాడు. అమ్మాయిలతో ఎక్కువగా కనిపిస్తుండడంతో అభిజిత్ ను అలా హైలైట్ చేస్తారని అంతా అనుకున్నారు. కానీ రోబోట్ టాస్క్ తర్వాత అభిప్రాయాలను మార్చేశాడు. అందులో మాస్టర్ మైండ్ గేమ్ ఆడిన అతడు తన జట్టుకు విజయాన్ని అందించాడు. అంతేకాదు, నాగార్జునతో పాటు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నాడు. ఆ టాస్క్ లో జరిగిన గొడవతో సానుభూతిని కూడా పొందాడు. హౌస్లోని కంటెస్టెంట్లు తరచు నామినేట్ చేస్తుండడం, గొడవలకు దిగుతుండడం, గేమ్ సరిగ్గా ఆడడం లేదని అందరూ టార్గెట్ చేయడం వంటి కారణాలతో అభిజిత్ ప్రేక్షకులకు చేరువయ్యాడు. ఈ కారణంతోనే అతడికి మద్దతు బాగా పెరిగింది. తద్వారా నామినేషన్స్లో ఉన్న 11 సార్లు సేఫ్ అయ్యాడు. అంతేకాదు, ప్రేక్షకుల మద్దతుతో 4వ సీజన్కు విజేతగా నిలిచాడు. బిగ్ బాస్ 4వ సీజన్లో విన్నర్గా నిలవడంతో అభిజిత్ విశ్రాంతి లేకుండా తిరుగుతున్నాడు. ఈ క్రమంలోనే తన విజయానికి కారణమైన ప్రతి ఒక్కరికి సోషల్ మీడియా ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాడు. అదే సమయంలో వరుస ఇంటర్వ్యూలతో బిజీగా గడుపుతున్నాడు బిగ్ బాస్ విజేత. అంతేకాదు, కొన్ని ప్రాజెక్టుల గురించి చర్చలు కూడా జరుపుతున్నాడు. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత అభిజిత్ కు ఆఫర్లు వస్తున్నాయని ప్రచారం జరుగుతుంది. అందుకు అనుగుణంగానే భీష్మ డైరెక్టర్ వెంకీ కుడుములతో అతడు తాజాగా సమావేశమయ్యాడు. దీంతో ఓ ప్రాజెక్ట్ పట్టలేకపోతుందని ప్రచారం జరుగుతుంది. ఇలాంటి సమయంలో అభిజిత్ ఓ భారీ మల్టీస్టారర్లో భాగం కాబోతున్నాడని తాజాగా ఓ న్యూస్ లీక్ అంది. అనిల్ రావుపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి నటిస్తున్న చిత్రం F3. గత ఏడాది భారీ హిట్ అయిన F2కి సీక్వెల్గా రాబోతున్న ఈ చిత్రంలో అభిజిత్ కీలక పాత్రను పోషించబోతున్నాడని ఓ న్యూస్ ఇండస్ట్రీలో చెక్కలు కొడుతుంది. బిగ్ బాస్ అంటే పడిచచ్చిపోయే అనిల్ అతడి క్రేజ్ను క్యాష్ చేసుకునేందుకు ఓ రోల్ క్రియేట్ చేశాడని టాక్ వినిపిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.